అందరికీ నమస్కారం. ఈరోజు మనం అనాహత చక్ర గురించి తెలుసుకుందాం. అనాహత చక్రం మన మూలాధార స్వాదిష్టాన మణిపూర చక్రం పైన ఉంటుంది. ఇది మన 4వ చక్రం. ఇది మన హృదయం ఉన్న చోటులో మన ఎనర్జీ బాడీలో ఉంటుంది. అందుకే దీనిని హార్ట్ చక్ర అంటారు. మన హార్ట్ చక్ర ఎలిమెంట్ ఎయిర్, వాయువు. అలాగే ఈ హార్ట్ చక్ర యొక్క అధిపతి వాయుదేవుడు మరియు కృష్ణుడు. హార్ట్ చక్ర యూనివర్సల్ లవ్ను రిప్రజెంట్ చేస్తుంది. హార్ట్ చక్ర గ్రీన్ కలర్ను రిప్రజెంట్ చేస్తుంది. ఈ చక్రంకు 12 పెటల్స్ ఉంటాయి. ఈ చక్రం యొక్క బీజ మంత్రం యమ్. అనాహత చక్రం మన హృదయంకు, లంగ్స్, సర్క్యులేటరీ సిస్టమ్, మన భుజాలు, మన ఆర్మ్స్, మన చేతులకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ చక్రంలో శక్తి తక్కువైనప్పుడు హార్ట్ ప్రాబ్లం, బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్, లంగ్స్లో ప్రాబ్లం, బీపీ, బ్లడ్ క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ చక్రంలో లోపం ఉంటే హృదయం ఉన్న చోటులో చాలా భారంగా ఉన్నట్లు వారిలో అనిపిస్తూ ఉంటుంది. చాలా ద్వేషం నింపుకొని ఉంటారు. చాలా ఎమోషనల్గా ఉద్రేకం పెంచుకుంటూ ఉంటారు. ఇలా మనం ఇలాంటి నెగటివ్ క్వాలిటీస్ మనలో పెంచుకుంటూ ఉంటే ఇతరులకు కాదు మనకే నష్టం అనేది మనం తెలుసుకోనాలి. ఇది తెలుసుకోలేక బీపీ ఎక్కువ కావడం, హార్ట్ ప్రాబ్లం, మన హార్ట్ వెనుక భాగం మన బ్యాక్ బోన్లో పెయిన్ ఎక్కువ కావడం జరుగుతుంది. అనాహత చక్రం లవ్ రిప్రజెంట్ చేస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రేమించే తత్వం, సహాయం చేసేటువంటి తత్వం తక్కువైపోయింది. మనం మన ఎమోషన్స్ను సప్రెస్ చేయకూడదు. తల్లిదండ్రుల పట్ల, అన్నా చెల్లెళ్ళు, బంధువులపై మంచి అభిప్రాయం పెంచుకోనాలి. క్షమించే గుణం పెంచుకోనాలి. హార్ట్ చక్ర మన చేతులకు కనెక్టెడ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయాలి. మనలో ఇచ్చే గుణం నేర్పుతుంది. మన చేతుల్లో ఇతరులకు ఆశీర్వాదం ఇవ్వమని తెలుపుతుంది. మనం మనకు ఇష్టమైన వారితో ఉన్నప్పుడు మన హార్ట్ చక్రం బాగా వెలుగుతూ ఉంటుంది. అలాగే నేచర్, ప్రకృతిలో ఉన్నప్పుడు, ప్రకృతి మన హార్ట్ చక్రతో కనెక్ట్ అయినప్పుడు మనలో డీప్ హీలింగ్ జరుగుతుంది. మన అనాహత చక్రం వికసిస్తుంది. మనం మన సమయం చాలా నేచర్లో గడిపినప్పుడు మనకు ఒక ఫ్రీ అయిన సెన్సేషన్ మనలో కలుగుతూ ఉంటుంది. ఈ హార్ట్ చక్ర యొక్క ఎలిమెంట్ ఎయిర్, వాయుతత్వం అని తెలుసుకున్నాం కదా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం చేయడం చాలా మంచిది. ఫాస్ట్ రికవరీ ఉంటుంది. డైలీ మెడిటేషన్స్ చేయడంతో మీ ఎమోషన్స్ పై కంట్రోల్ పెరుగుతుంది. ఈ చక్రం యొక్క బీజ మంత్రం యమ్. డైలీ మెడిటేషన్ చేయడంతో ఈ చక్రం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. అందరూ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.